వైసీపీ సామాజిక బస్సు సాధికార యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం గడప గడపకు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు రానున్న రోజుల్లో నూట ఐదు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక కర్నూలు జిల్లాలో ఉండే పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు స్థానాలలో గెలుపు తమదేనని అంటున్న మంత్రి గుమ్మనూరు జయరామ్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసుకున్నట్లయితే వైసీపీ సామాజిక బస్సు యాత్రను చేపట్టడం జరిగింది ఇటు టీడీపీ కూడా యువగలం అనేటటువంటి యాత్రలను ప్రారంభించడం జరిగింది అయితే పోటాపోటిగా రెండు రాష్ట్రాల్లో యాత్రలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి గుమ్మనూరు జయరామన్నారు సార్ నమస్తే ఈరోజు సామాజిక బస్సు యాత్ర ఎలా జరుగుతుంది గతంలో ఇటీవల కాలంలో అనంతపూర్ కూడా మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు ఎలా ఉందంటారు ప్రజల స్పందన ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు నిన్నే పలమనేరు అన్ని విధాలుగా అనంతపురం జిల్లా అన్ని విధాలుగా నేను బస్ యాత్ర చూసి వచ్చాను ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు అది ఎందుకంటే జగన్ అన్న ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేశాడు కదా బీసీలో ఉన్న ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నా కూడా ఈ న్యాయం ఎక్కడ కూడా జరగలే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధంగా ఏ రాష్ట్రంలో జరగలేదు కాబట్టి అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని ఒక పైకి తీసుకుని వచ్చి రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు భవిష్యత్తులో ఐదు కోట్ల ప్రజలకు మేలు జరిగింది కాబట్టి ఇది బ్రహ్మాండంగా బ్రహ్మరత్ బస్సు సాధికార యాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా కొనసాగుతుంది అనేది నేను చెప్పగలను వైనాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందుకే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదుకి యాభై నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను మారుస్తున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగా అలా జరుగుతుందంటారు స్టేట్లో అదేం ఏం లేదు కానీ మన ముఖ్యమంత్రి జగనన్న గారు నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసి ఆయన ప్రమాణ స్వీకారం మొదలు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఆయనతో పాటు ప్రతి ఎమ్మెల్యేని కూడా ప్రతి నియోజకవర్గంలో గడప గడపు తిప్పి అదేవిధంగా ఆయన పెట్టిన నవరత్నాలు తొమ్మిది అయితే ప్రజలకు అందించింది తొంభై తొమ్మిది నవరత్నాలు అందించి ప్రతి ఊరికి ఆదుకొని ఒక విద్యార్థులకైతేనేమి ఒక మధ్య తరగతి వయసు ఉన్న అక్క చెల్లెమ్మలకైతేనేమి అరవై సంవత్సరాలు నిండిన నవ్వ తాతలకైతేనేమి ప్రతి ఒక్కరికి మేలు జరిగే రోజులు ఈరోజు ఉందా అనేది తెలుసు అదేవిధంగా రైతన్నలకు కానీ అన్ని విధాలుగా ఈరోజు మన జగన్ అన్న గారు ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి పరిపాలన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇలాగే ఉంది ఈ ఏ ఆది ఇది అనేది కాదు అన్ని నియోజక ఐదు కోట్ల ప్రజలకి అంటున్నాను కదా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనేది మాకు ధీమా అయితే రానున్న ఎన్నికల్లో మంత్రి ప్రజెంట్ మీరు ఉన్నటువంటి కానిస్టెన్సీ కాకుండా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు సార్ ఎలా ఉంటుందంటారు రానున్న రోజుల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎంపీగా చేస్తారా లేకుంటే ఎమ్మెల్యేగా చేస్తారు ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఈరోజు ఈ స్థాయికి నాకు కల్పిస్తుంది అంటే మా జగనన్న గారు కాబట్టి ఏదైనా ఆయన నా చెప్పాలంటే ఆంజనేయ స్వామికి రాముడు ఏడు ఉన్నాడు అంటే నా ఎదలో ఉండాడని చెప్పేసి ఆ రోజు చూపించాడే ఈరోజు జగన్ అని ఎక్కడ ఉండే నా గుండెల్లో ఉన్నాడని చెప్పగలను కాబట్టి ఏదేమైనా కర్నూలు జిల్లాలో పద్నాలుగు సీట్లకు పద్నాలుగు సీట్లు గెలిచి సత్తా చూపిస్తామనేది ఇది ఒకసారి మరి చెప్పగలను ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే గతంలో నిర్వహించినటువంటి బస్సు యాత్ర కావచ్చు లేదా ఈ సామాజిక సాధికార యాత్ర ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై అన్ని రకాలుగా ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా ప్రజలకు అందిస్తున్నాం రానున్న రోజుల్లో కూడా జిల్లాలో ఉండేటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జెండాను కైవసం చేస్తామని చెప్పి ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు విడిజైన సురేష్ తో శ్రీరామ్ బిక్టీ కర్నూలు